ఆరం దినాల సంధి తెలంగాణకు ఆనముసును పట్టింది. ఇక ఈడుస్తానే లేదు. పో పొద్దుగాల మమల్క పొద్దు మూకు మమల్క దంచుడు దంచుతుంది. ఆఫీస్లోకి వస్తాళ్ళు తడుచుకుంటూనే వస్తున్నారు, పోతప్పుడు తడుచుకుంటూనే పోతున్నారు. సూరన్న సుట్టపు సూపు లెక్క వచ్చిపోతుంటే ఆనదేవుడు ఇయ్యర మయ్యర దంచుతున్నాడు. ఇలా మళ్ళో పరారుసుకున్నాడు. ఆగమంటే ఆగుడే లేదు, పోద్దంటే ఊకునుడు లేదు. సరిచూడు సరిచింది పట్నంలో ఆనా. పొద్దుగాల జర్రంత ఎండ కొట్టినట్టు అనిపించిందో లేదో, మధ్యాహ్నం మళ్ళా దంచింది. ఆనం దినాల సంధి ఆనకు దర్శి సర్ది పట్టినట్టే ఉండే పట్టణానికి. ఇప్పుడు మళ్ళా వడుడుతోని ఇంకింత ఆగమైతున్నది. రోడ్ల మీద ఏడ చూసినా పెద్ద పెద్ద కాల్వలు వారుతున్నాయి. ఆనముసుకు పెద్ద చెట్టు కూలి కార్ల మీద పడి పొరక పొరకైనాయి. అగో అమ్మవారి గుడి మొత్తం మునిగిపోయింది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఉతార్లున్నోళ్ళ పరిస్థితి చెప్పరాకుంటున్నది. ఆరం దినాల సంధి వరద దగ్గుడు మళ్ళా పడే వరకు, మళ్ళా వెరుగుడు అయ్యే వరకు నీళ్ళ నడమనే బతకాల్సి వస్తున్నది. ఊర్లల్లో ఏమైనా తక్కువనా, గట్టిగానే పడుతుంది. చెర్లు కుంటలు మత్తడు దుంకుతున్నాయి. వాగులు అలుగులు వారుతున్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్చుకుందట వాగు బొంగే వరకు మట్టితో కట్టిన కట్ట మొత్తం కొట్టుకుపోయింది. ఆరం కిందనే కూలిపోతే మట్టి పోసిండ్రట. ఇయాల్టి ఆర్నలకు మళ్ళా కొట్టుకుపోయే వరకు ఎటు ఓరాకుంటైనది. చాలా ఊర్లల్లో ఇదే పరిస్థితి. ఆనముసురు చేపట్టి కూలీనాలికి పోయేటోళ్లకు, పండ్ల మీద బయటికి పోయేటోళ్లకు మస్తు తిప్పలైతుంది.